టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులకి ఇంకా అందులో ఉన్న అందరికీ హార్డ్ కోర్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అయితే ఈ ట్రైనింగ్ అనేది ముందులాగా ఉండబోతుందా లేకపోతే ఈసారి మనం వినూత్నంగా ఉండబోతుందా అంటే దీని రిజల్ట్ ఎలా ఉండబోతుంది సో దీనికి సంబంధించి మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం వింటున్నాం రేపు మార్చ్ ట్వంటీ థర్డ్న టీడీపీ శ్రేణులకి అందరికీ ఒక ట్రైనింగ్ ఉండబోతుంది భారీ ట్రైనింగ్ ఉండబోతుంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అంటే ప్రతిసారి జరుగుతుంది కానీ ఈసారి ఏమన్నా వినూత్నంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే పోటీని తట్టుకునేలాగా ఇంకేమన్నా చేసే అవకాశాలు అంటారు సో ఒకటి ఏంటంటే ట్రైనింగ్ అనేది ఎందుకు ఇస్తారు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేడర్ను తయారు చేయడానికి లీడర్లు తయారు చేయడానికి లేదా వ్యూహాలను మార్చుకోవడానికి పెడుతుంటారు వర్క్ అనేటువంటి పేరు ఆ వర్క్షాపులకి అందరూ లీడర్స్ వస్తుంటారు క్యాడర్ వస్తూ ఉంటారు అలాగే కోఆర్డినేటర్స్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు సో ఈసారి జరిగేటువంటి వర్క్షాప్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్నికల ముందు పెడుతున్నటువంటి వర్క్షాప్ ఇది మళ్ళీ మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా పెట్టడానికి కూడా అవకాశం లేదు కాబట్టి మళ్ళీ రిజల్ట్ వచ్చేంత వరకు ఏ విధంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ క్యాడరు తెలుగుదేశం పార్టీ లీడర్లు పోటీలో ఉన్నటువంటి వాళ్ళు సంస్థాగతంగా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద చాలా క్లియర్ కట్గా వర్క్షాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది అఫీషియల్గా అయితే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ అన్నారు నాకు తెలిసినంత వరకు మార్నింగ్ నైన్ నుంచి నైట్ మళ్ళీ నైన్ టెన్ అయినా ఆశ్చర్యపో గతంలో కూడా అలానే జరిగినాయి సో కాబట్టి ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు ప్లస్ క్యాడర్ ఎవరైతే సంస్థాగతంగా కీలకంగా ఉన్నారో వాళ్ళు బూత్ స్థాయిలో అంటే పోలింగ్ బూత్ స్థాయిలో ఒక పెద్ద సైన్యాన్ని క్రియేట్ చేయడానికి ఒక పెద్ద సైన్యాన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ విధంగా అయితే చేస్తారో అలాగే ఇప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు సైన్యానికి తయారు చేసి వ్యూహాలు రచించడం అలాంటివి ఉంటాయి కదా అస్త్రశస్త్రాలను ఇస్తూ ఉంటారు అలా ఇప్పుడు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమయ్యి వర్క్షాప్ని పెడుతూ ఉన్నారు విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వర్క్షాపు జరగబోతుంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నెల్లూరు వెళ్ళి ఉన్నారు ఇవాళ నెల్లూరు వెళ్ళి నెల్లూరులో అక్కడ పెంచరుకోవల దగ్గర లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత రేపు ఉదయం నుంచి వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది ఈ వర్క్షాప్ తర్వాత చంద్రబాబు నాయుడు జిల్లా టూర్లకి వెళ్ళబోతున్నారు ఈ వర్క్షాప్ మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆయన జిల్లా టూర్లకి ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పటికే బ్లూ ప్రింట్ కూడా తడి రెడీ అయిపోయింది ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మూడు సభలు పెట్టడానికి ప్లాన్ చేశారు సో ఇరవై ఐదు లోక్సభ సభలు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఇరవై ఐదు రోజుల పాటు ఆయన పర్యటిస్తారు ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ కూడా తన రూట్ మ్యాప్ని తను ప్లాన్ చేసుకున్నారు పోటీ చేసేటువంటి స్థానాల్లో ఫస్ట్ పెట్టుకున్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం సమాయత్తం అవుతున్నారు అయితే ఏ విధంగా సమాయత్తం అవ్వాలి గతంలో మాదిరిగా సమాయత్తం అవుతారా ఈసారి కొంచెం హార్డ్ కోర్గా సమా తయారయ్యేటువంటి అవకాశం ఉంది వ్యూహాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది సహజంగా వచ్చేటువంటి ఒక సందేశ సందేహం లేదా ప్రశ్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుంది అనేది అనేది ఒక అంచనా వేసుకొని దానికి మిన్నగా ఉండేలాగా ట్రైనింగ్ ఇస్తారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఎలా ఉంది అనేది కనుక మనం చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను పెట్టారు ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉంటారు ఆ వాలంటీర్ చేసే పని సంక్షేమ పథకాలను అందించడం తర్వాత ఆ యాభై కుటుంబాలు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే సలహాలు సూచనలు చేయటం లేదా సంక్షేమ పథకాలను ఇంటికి తీసుకెళ్ళివ్వటం ఇది ఈ మధ్యకాలంలో రేషన్ సరుకులను కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఒక సూచన చేసి దానికి గాను అదనంగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఇచ్చేలాగా ప్లాన్ చేశారు ఆ తర్వాత వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కొన్ని అవార్డులు కూడా ఇస్తూ రివార్డులు ఇస్తూ నగదు బహు బహుమతులు కూడా ప్రకటించారు ఈ మధ్య కాలంలో సో మీరే గెలిపించాలి ఈసారి ఒకవేళ మీరు గెలిపించకపోతే మీ ఉద్యోగాలు కూడా పోతాయి అనే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేశారు దాంతో వాళ్ళు మీరు చొక్కా మడత అయ్యిందని చెప్పి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి సో వాళ్ళు చొక్కా మడతేసి ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరెవరికి అంత బెనిఫిట్ కలిగింది అనేటువంటి ఒక లిస్ట్ తీసుకొని ఆ పేపర్ మీద సంతకం పెట్టుకొని కేవైసీ చేయించుకొని వస్తూ ఉన్నారు ఆ డేటానంతా ఐప్యాక్కి ఇచ్చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని రేపు పోలింగ్ రోజున వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఎవరికైనా అర్థమవుతుంది సో ఇప్పుడు దీనికి తగిన విధంగా తెలుగుదేశం పార్టీ చేయాలి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక సిస్టమ్ ఏం పెట్టింది ప్రతి యాభై ఓటర్లకి ఒకరిని పెట్టారు వాళ్ళ గృహసారథులు అని పెట్టారు ఆ యాభై మంది ఓటర్లని వాళ్ళే పోలింగ్ బూత్ దగ్గర తీసుకురావాలి పోలింగ్ రోజున అంటే ఆ యాభై మందికి ఏం కావాలి డబ్బులు కావాలా మందు కావాలా లేదంటే ఇతరత్ర అవసరాలు ఏమన్నా ఉన్నాయా వాటిని తీర్చి ఏదో ఒక రకంగా వాళ్ళ సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి వాళ్ళని తమ వైపు దిప్పుకొని ఆ యాభై మంది ఓటర్స్ని పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయించుకోవాలి అది వాళ్ళ గృహసారథుల యొక్క టార్గెట్ గృహసారథులు వాలంటీర్లు ఈ రెండు కాక మళ్ళా ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చాడు ఆయన ఏంటి ఆ కొత్త సిస్టమ్ అంటే ఇదే డేంజరస్ సిస్టమ్ దీన్ని బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు రేపు హార్డ్ కోర్ ట్రైనింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఏంటి ఆ బూడోది ఏంటంటే ఇప్పటివరకు అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి వ్యవహారం ప్రతి పోలింగ్ బూత్కి పది నుంచి పదిహేను మంది ఎవరైతే కొంచెం అల్లర్చల్లర్గా తిరుగుతుంటారో లేదంటే ఎవరైతే కొద్దిగా మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే గాలి తిరుగులు తిరుగుతున్నారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి బూత్ ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రతి బూత్కి ఒక పది మందిని తయారు చేసి రేపు ఎన్నికల నాటికి ఏదైనా సరే తాడో పేడో తెలుసుకునేలాగా వీళ్ళని ఒక ఉగ్రవాదుల్లాగా లేక టెర్రరిస్టుల్లాగా పొలిటికల్ టెర్రరిస్టులని తయారు చేసి పెట్టారు అనేది ఇన్ఫర్మేషన్ సో అంటే రేపు పోలింగ్ రోజున గొడవలు అయితే వీళ్ళే ముందు ఉంటారు సో ఎవరెవరిని ఏ విధంగా చేయాలి అనేది సూచనలు ఎవరు చేస్తారు వాలంటీర్లు కృహసార్థలు చేస్తారు వాళ్ళకు అనుగుణంగా లేకపోతే ఈ పది మందిని డంప్ చేస్తారు ఈ పది మందిని డంప్ చేసి గొడవలు చేయడానికో లేదంటే ఇతరత్ర చేయడానికో ఉపయోగించడానికి ఒక సైన్యాన్ని ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు సో ఇది ఈ వ్యవస్థ అనేది చాలా హింసాత్మక ధోరణిలో ఎలక్షన్ ఎన్నికలను తీసుకెళ్ళటానికి ఈ ఉపయోగిస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సిస్టమ్ పెట్టారు అనేది ఇప్పుడు ఆ సిస్టమ్ మీదనే ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద తెలుగుదేశం పార్టీ తర్జన భర్జన పడుతుంది దాన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం అలాగే ఎన్నికల సంఘం సహకారం ఇవన్నీ కావాలి అందుకే ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడు బీజేపీతోటి పొత్తు పెట్టుకున్నాడు సో బీజేపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి కేంద్ర ప్రభుత్వం స్టబడ్గా ఉంటుంది అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్టబడ్గా ఉంటుంది ఈ హింసాత్మక సంఘటనలు జరగకుండా ముందు నుంచే జాగ్రత్త పడుతుంది ముందు జాగ్రత్త పడి ఆ హింసాత్మక సంఘటనలు జరగకుండా ఎవరైతే నియమించారో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కొంతమంది టీంని పది మంది టీంని వాళ్ళు ర్యాపిడ్ యాక్షన్ ఫో ఫోర్స్ లాగా పొలిటికల్ యాక్షన్ ఫోర్స్ అనుకోవాలి పొలిటికల్ యాక్షన్ ఫోర్స్ లాగా తయారు చేసి పెట్టారు వాళ్ళని సో వాళ్ళ యాక్టివిటీస్ని గమనిస్తూ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యారంలో ఎన్నికలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం సహకరించాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక మీటు దిగి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక మీటు దిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ అది నెరవేరుతుందా లేదా అనేది చూడాలి ఇంకా టైం ఉంది చిరుగుడు సభను చూసిన తర్వాత మాత్రం అది పూర్తిగా నెరవేర్ ఏమో నెరవేరే అవకాశం లేదేమో అని అనువాదాలు కానీ సో ఇలాంటి సిస్టమ్ని ఎదుర్కోవాలంటే కనుక డెఫినెట్గా దాని సమాంతరమైనటువంటి ఇంకొక పగడ్బందీ సిస్టమ్ అయితే బలమైనటువంటి వ్యవస్థ అయితే ఉండాలి అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు ఒక వర్క్షాప్ పెడుతున్నారు వర్క్షాప్ పెట్టి ఇప్పటికే పోలింగ్ బూత్ వైజు తెలుగుదేశం పార్టీకి కూడా ఉన్నారు కమిటీలు ఉన్నాయి అలాగే ఆ కమిటీల మీద మండల కమిటీలు ఉన్నాయి రాష్ట్ర కమిటీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు ఏం పెట్టారు పొలిటికల్ మేనేజర్ డిజిటల్ మేనేజర్ ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఇలా రకరకాల డిజిగ్నేషన్లతోటి మొత్తం మార్చేశారు ఇప్పుడు ఈ మూడు వ్యవస్థలు ఉందా అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవి ఏం చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రచారం చేస్తున్నాయి ఎక్కువగా లేని దాన్ని కూడా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి చేయకుండానే చేసినట్టు ఇలా చేస్తున్నారు ఆయన ఇచ్చిన హామీలు పక్కన పెట్టి నవరత్నాలు చూపిస్తూ ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పినటువంటి నేత విశ్వసనీయ రాజకీయాలు చేసిన నేత ఇలాంటివన్నీ చెప్తూ ప్రచారం చేస్తున్నారు రకరకాల రూపంలో సో అందుకని దానికి ముందు ప్రచారం చేయించాలి తర్వాత పొలిటికల్ యాక్షన్ ఫోర్స్ సో అందుకని ప్రచారం ఎలా చేయాలని దాని మీద ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న డిజిగ్నేషన్ బదులు ఇప్పుడు పొలిటికల్ మేనేజరు డిజిటల్ మేనేజరు అలాగే ఎడ్యుక్యూటివ్స్ పొలిటికల్ ఎడ్యుక్యూటివ్స్ ఇలా రకరకాల డిజిగ్నేషన్లు ఇచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమికి సంబంధించిన మేనిఫెస్టోని ఏ విధంగా మార్కెట్ చేయాలి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి పబ్లిక్ అట్రాక్ట్ చేయాలి అనే దాని మీద ఒక హార్డ్ కోర్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు దాంతోపాటు ఇప్పుడు ఏదైతే పొలిటికల్ యాక్షన్ ఫోర్స్ అన్నాను కదా వైసీపీలో ప్రతి బూత్కి పది మంది సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పెట్టడానికి హార్డ్ కోర్ ట్రైనింగ్ అక్కడ ఎంపిక జరుగుతు జరుగుతుంది అనేది ఒకటి అట్లీస్ట్ వాళ్ళు ఏదన్నా గొడవలు తిట్టడానికి వస్తే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని ఎట్లయినా చేయాలి అనే యాంగిల్లో ఒక సమాంతరమైనటువంటి ఫోర్స్ని సమాంతర వ్యవస్థని తయారు చేయడానికి వర్క్షాపులో బేస్ చేసుకుని వర్క్షాప్ని బేస్ చేసుకుని గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది అది మోటో ఈ వర్క్షాప్ యొక్క మొత్తం టోటల్ ఆ మోటో అది ఇంతకుముందు చాలామంది ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ ఫ్యాక్టరీ అంటుంటారు అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చే ట్రైనింగ్స్ తోటి మంది పొలిటికల్ పొలిటీషియన్స్ తయారయ్యారని ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సో సో చాలామంది తయారవుతున్నారు బట్ ఆ పొలిటికల్ ఫ్యాక్టరీలు ఇచ్చిన ట్రైనింగ్ కంటే ఈసారి హార్డ్ కోర్ ట్రైనింగ్ ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి వ్యవస్థని అడ్డుకోలేము అనేటువంటి ఉద్దేశంతో ఈసారి గెరిల్లాలు పొలిటికల్ గెరిల్లా గెరిల్లాలని తయారు చేస్తున్నారు గెరిల్లాలంటే తెలుసు కదా గెరిల్లా ఫైట్ అంటే అల్టిమేట్ ఫైట్ యుద్ధంలో సో పొలిటికల్ గెరిల్లాలను తయారు చేసి జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి పొలిటికల్ యాక్షన్ ఫోర్స్ లాంటి దాని మీద ప్రయోగించేదానికి వర్క్షాపు ఒక దిశానిర్దేశం అయితే ఇవ్వబోతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్